నమస్తే. బుల్లితెర ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు, 390 సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జయరాం మొన్న వారం క్రితం చనిపోవడం జరిగింది. పవిత్ర జయరాంతో పాటు కూడా కలిసి నివసించేటువంటి, కలిసి పనిచేసేటువంటి కో ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు చందు చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది ఈరోజు. సో నిన్న జరిగింది ఇదంతా కూడా. సో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అల్కాపూర్లో చంద్రకాంత్ నివాసించేటువంటి అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనము. సో ఇదంతా కూడా నిన్న జరిగింది. పవిత్ర జయరాం అదేవిధంగా చంద్రకాంత్ ఇద్దరూ కలిసి కూడా 390 సీరియల్లో కలిసి నటిస్తూ ఉన్నారు. సో వాళ్ళ జర్నీ అనేది అక్కడ కొనసాగింది. వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పరిచయం ఏర్పడింది. అసలు విషయం ఏంటంటే, చంద్రకాంత్కి కూడా ఆల్రెడీ ఒక శిల్ప అనే అమ్మాయితో కూడా ఇంతకుముందే పెళ్ళయింది. అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో అదేవిధంగా వాళ్ళతో పాటు సీరియల్లో కొనసాగుతున్నటువంటి 390 సీరియల్లో పరిచయం ఏర్పరచుకున్నటువంటి పవిత్ర జయరాంతో కూడా కొంత ప్రేమలో పడ్డారు. అక్కడే తనకి స్నేహం కూడా ఏర్పడింది. అదేవిధంగా వాళ్ళు ప్రేమలో పడి కూడా దాదాపు 6 నెలల క్రితం కూడా వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకొని కూడా ఇక్కడే సహజీవనం చేస్తున్నట్టు కూడా తెలిసింది మనకి. ఇక్కడే కలిసి ఉంటున్నారు ఇదే అపార్ట్మెంట్లో. అదేవిధంగా వీళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పవిత్ర జయరాం సీరియల్లో పలు సీరియల్లో నటించడం, అదేవిధంగా 390 సీరియల్ నుంచి ఎంతో ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలుసు. సో అదే కొన్ని సీరియల్స్లో కూడా ఆఫర్ రావడంతో అక్కడ సైన్ చేసి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అనే నేపథ్యంలో కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది. తిరిగి వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ దగ్గర తను హఠాత్గా మరణించారు. అంటే అక్కడ యాక్సిడెంట్కి గురయ్యి తను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అది తట్టుకోలేనటువంటి చందు నిన్న ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదే అపార్ట్మెంట్లో. సో అయితే ఇదంతా ఈ కార్యక్రమాలు అన్నీ అయిన అనంతరం కూడా చందు మళ్ళీ ఒకసారి బెంగళూరుకి వెళ్ళడము, వాళ్ళ పిల్లల్ని చూసుకొని అక్కడే దింపేసి రావడం కూడా జరిగింది. అక్కడ నుంచి అనంతరం ఇక్కడికి నిజంగా సూసైడ్ చేసుకోవడానికే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా అదే నిర్ధారించారు. ప్రస్తుతం ఒక పక్క విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా క్లూస్ టీమ్ అంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్కి చేరుకొని ఇక్కడంతా కూడా క్లూస్ అన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. క్లూస్ అన్నీ కూడా సేకరించారు వాళ్ళు. ప్రస్తుతం అదే అపార్ట్మెంట్లో ఉన్నాము. ఒకసారి వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది, అసలు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి. కొంతమంది అసలు ఇది అనుమానిస్తున్నారు ఈ సూసైడ్ పైన కూడా ఇంకా ఏదో కొన్ని అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా, అదేవిధంగా దాని అందుకే సూసైడ్కి గురైనట్టుగా కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం అదే ఇదే అపార్ట్మెంట్లోని వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సంగీత. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? 4 ఇయర్స్. 4 ఇయర్స్. వీళ్ళు 390 సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జయరాం అదేవిధంగా చందు, మీ వీళ్ళు ఎప్పటి ఎంతకాలంగా తెలుసు, ఇక్కడ వాళ్ళు ఎంతకాలంగా ఉంటున్నారు? 1 ఇయర్. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్. రెంట్ కొంటున్నారా? రెంట్కే ఉంటున్నారు. సీరియల్లో తీసుకుంటాకి వెళ్ళిపోతుంటారు. పెద్ద ఇక్కడ ఉండి ఎక్కువ పొద్దున్న 6కి వెళ్ళిపోతారు, సాయంత్రం 11, 12 అలా వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. తప్ప ఉండి తక్కువ, కానీ ఇద్దరు కలిసిమెలిసి చాలా బాగా ఉండేవారు. గొడవలు కట్ట ఏమీ లేవు, బాగానే ఉండేవారు. అసలు మీతో వీళ్ళు మాట్లాడే వాళ్ళ? మామూలుగా నవ్వువారు అన్న అనేసి అంతే తప్ప మాతో మాట్లాడేవారు కాదు. ఎప్పుడు సంవత్సరం అయింది, కానీ వాళ్ళు రావడం, షూటింగ్కి వెళ్ళిపోవడం, లగేజ్ అన్ని చదువుకుంటుంది తప్ప మాతో ఏం మాట్లాడలేదు. కలిసి మాట్లాడే టైం కూడా ఈ గ్యాప్ లో దొరికేది కాదు. లేదండి. అసలు ఎంతమంది ఉండేవాళ్ళు అపార్ట్మెంట్ లో? పవిత్ర జయరాం, చంద్రకాంత్ సార్, పవిత్ర మేడం, పాప బాబు. సో పవిత్ర జయరాం వాళ్ళ వీళ్ళ పాప బాబు అయినా వీళ్ళు? అవును. వీళ్ళు కలిసి నలుగురు ఉండేవారు? అవును, నలుగురు ఉండేవారు. సో వాళ్ళ మొదటి అంటే చందుకి ఇంతకుముందే పెళ్ళైంది, ఇద్దరు పిల్లలను కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు ఏమైనా దాని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలియదు అండి, వీళ్ళే తెలుసు, ఇంకా తెలియదు మాకు. పవిత్ర జయరాంతో కలిసి 1 ఇయర్ పాటు ఉన్నారా ఇక్కడ? ఉన్నారండి, ఉన్నారు. ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇదంతా, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? సాయంత్రం 7:00 తెలిసిందండి మాకు. నిన్న ఎవరు చూసారు? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి, 3 4 కుర్రోళ్ళు వచ్చారు. నేను పొద్దున్న 10 గంటలకే ఆయన వచ్చారండి. వచ్చి బట్టలు అవి పట్టుకెళ్తాకు వచ్చాను అనేసి చెప్పారండి. చెప్పి పైకి వెళ్ళారంటే అండి. తర్వాత ఇంక మా పనుల్లో మేము ఉన్నాం, మాకు తెలీదు. సాయంకాలం మొట్ల 5 గంటలకి ఫ్రెండ్స్ వచ్చి బెల్లో కొడుతున్నారంట. కొడుతుంటే డోర్ ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ చేయట్లేదు అనేసి కొట్టి కొట్టి కిందకు వచ్చి, వాచ్మెన్ అన్న డోర్ ఓపెన్ చేస్తున్నాము, డోరు కొడుతున్నాం కానీ కాలింగ్ బెల్లో డోర్ ఓపెన్ చేయట్లేదు, ఒకసారి మీరు కూడా రండి అనేసి అంటే వెళ్ళాడు. వెళ్తే లెగుతలేదు. ఒకవేళ ఏసీ వేసుకొని ఏమైనా పడుకున్నారో ఏటో సారో అనేసి ఇంకా మేము కిందకు వచ్చేసి మా ఆయన గారు
మెయిన్ ఆపేశారు. ఆపేసి ఒకవేళ వెంటనే లెగిసిపోతారు కదనేసి, అయినా లేకలేదు. ఇంకే అన్న తలుపు పదలు కొట్టేద్దాం అసలు అనేసి, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మా ఆయన కలిపి డోర్ గట్టిగా గంటితే పడిపోయింది. అప్పుడు ఆ పక్కన బాల్కనీలో ఒక ఓస్ దానికి ఉక్కి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు ఆయన. బాల్కనీలో అంటే నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి అపార్ట్మెంట్ వచ్చినట్టుగా వచ్చినారు అని ఏమన్నా అనిపించిందా? ఏమనిపించలేదండి, ఏమనిపించలేదండి. రాగానే ఆమె తెలుసుకుని కొన్ని ఏడ్చాడండి ఆయన, ఇలాగ అయ్యింది మేడంకి అలాగ అవుతుంది అనుకోలేదు అనేసి చాలాసేపు బాధపడ్డాడండి పాపం. నేను ఇలా వచ్చి ఆవిడకి ఎట్లా పోతున్నాను బిల్డింగ్ లోకి, ఆవిడ జ్ఞాపం వచ్చేస్తుంది నాకు అనేసి ఇక్కడ చెప్పి బాధపడ్డాడు. తప్పండి, చనిపోయిందంతా కూడా ఒక వారం పాటు అవుతుంది కదా, 5 రోజులు అవుతుంది, ఒక వారం పాటు అవుతుంది అంతే అంతే అండి. అని మరి ఇలా ఎందుకు చేసుకున్నాడు మాకు తెలియదండి. ఆయన పిల్లల్ని అంటే ఇదంతా అంటే వాళ్ళ ఆవిడ పవిత్ర జయరంగ్ గారు చనిపోయిన ఇదంతా అనంతరం కూడా పిల్లల్ని బెంగళూరులో వదిలిపెట్టొచ్చారు? లేదండి, వాళ్ళ అమ్మగారు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. వాళ్ళ పాప బాబు వెంటనే ఇమిడియట్లీ వెళ్ళిపోయారు బెంగళూరు, ఇంకెక్కడ లేరండి ఎవరు. అంటే వాళ్ళు ఉండేది నివసించేది పూర్తిగా వాళ్ళంటే నేటివ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు. కానీ మామూలుగా అందరూ అయితే ఇక్కడే ఉన్నారు. ఆ షూటింగ్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అవ్వడంలో ఫోన్ వస్తే అయితే పాప బాబు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ కార్యక్రమం అయ్యేదాకా రారు కదా, రాలేదండి. నిన్న మాత్రం ఆయన వచ్చి బట్టలు పట్టుకెళ్ళని బట్టలు అవి తీసుకుని వచ్చారు. తర్వాత లోపల ఉన్నారేమో ఉన్నారండి, మరి ఇలాగే ఎందుకు తీసుకున్నారు మాకు అయితే తెలియదండి. ఇంకా ఇదంతా కూడా 7 గంటల సమయంలో మీకు తెలిసింది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి. వాళ్ళు కూడా సీరియల్ అంటే యాక్టర్స్ అయినా కాదండి, వాళ్ళు మామూలుగా కూడా ఉండేవాళ్ళు ఏమో సెక్యూరిటీ. రెగ్యులర్గా ఎప్పుడైనా వస్తూ ఉంటారా లేకపోతే నిన్న ఫస్ట్ టైం? నిన్నే ఫస్ట్ టైం వచ్చారండి వాళ్ళు. ఈ 1 ఇయర్లో ఎప్పుడు రాలేదు? ఫ్రెండ్స్ ఏమైనా ఎప్పుడు వస్తూ ఉంటారా ఆలు కాకుండా? ఇంకా ఆయనే వస్తారండి, బయట కానీ కలుతారేమో అండి. ఎక్కడికైతే ఎవరిని తీసుకురా, తీసుకొచ్చేవారు కాదండి ఆయన. నేను మా ముగ్గురు నలుగురు రావడం ఏం చేస్తాను, బట్టలు కట్టనే ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు ఈయన అది ఫ్రెండ్స్ ఉంటే సాయం చేస్తారు, తీసుకోగలుగుతాను కదా, చదువుకుంటాను కదా అనేసి తీసి తెచ్చుకున్నట్టుకున్నాడండి ఆయన. ఆయన్ని తీసుకోలేక కొంచెం నీరసం మీద ఒకవేళ తీసి తెచ్చుకున్నాడేమో అనుకుంటున్నామండి మేము అంతే. సార్ మీ పేరు? సూర్యబాబు. సూర్యబాబు, మీరు ఇక్కడ 4 ఏళ్ళ పాటు? ఎవరెవరు ఉంటారు ఈ అపార్ట్మెంట్లో? మామూలుగా వచ్చే మా రెంట్ కొంటున్నారు వాళ్ళు 1 ఇయర్ నుంచి. మొన్న అయితే మన సండే అయితే చెట్టుపోయారు. మరి నిన్న మామూలుగా వచ్చి పైకి వెళ్ళారు, మామూలుగా పైకి వెళ్ళారు ఇంటికి అనుకున్నాం మేము మామూలుగానే. వచ్చి సాయంకాలం ఈవినింగ్ 7 o'clock వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ వచ్చి మామూలుగా అన్న ఉన్నారు, సార్ అన్నారు, సార్ అన్నారు అన్నాను. అసలు చూసుకున్నారు, తొలి పోటీ కానీ బెల్ట్ ఎత్తలేదు అన్న, ఫోన్ తీసినట్టు ఎత్తలేదు అని చెప్పారు. అంటే మీరు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏందని ఎంక్వైరీ చేసి పంపిస్తారా లేకపోతే నార్మల్గా వదిలేస్తారా? పంపిస్తాం, ఎవరు వచ్చినా ఎంక్వైరీ చేస్తామండి. ఎవరు వచ్చినా ఎంక్వైరీ ఏంటి ఏ ప్లాట్ సీరియల్కి సంబంధించిన యాక్టర్స్ అని చెప్పారా లేకపోతే నార్మల్గా బయట ఫ్రెండ్స్ అని చెప్పారా? మన వచ్చారండి ఫ్రెండ్స్, ఆయన కూడా వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి అన్న మేమన్నా మొన్న వచ్చాం కదా అన్నారు. ఓకే అన్న, ఓకే అన్న, సరే అన్న, ఒకసారి వెళ్తాం పైకి అన్నారు. ఫోన్ చేస్తున్నా తీస్తలేదు అన్న, ఇక్కడ వచ్చారని తెలిసింది వచ్చామన్నారు. వచ్చి చూసిన కడేసి ఉన్నారు, ఫోన్ చేసిన ఫోన్ చేస్తలేదు. ఫోన్ తీయకపోతే అప్పుడు అన్న ఒకసారి తొలి పట్లు కొట్టాము ఏంటంటే సరే మెయిన్ ఆఫ్ చేస్తాను, ఒకసారి ఇలా తెలియతారేమంటే మెయిన్ ఆఫ్ చేసిన కానీ లేగలేదు. అది తొలి పట్లు కొట్టినప్పుడు సరే బాల్కనీలో ఊరేసుకున్నాం. ఇదంతా అంటే ఇప్పుడు పోలీసులు కూడా పోలీసులు క్లూటిన్స్ అంతా వచ్చి కూడా అంతా ఎంక్వైరీ చేసి అంతా కూడా క్లూస్ కూడా తీసుకెళ్ళిపోయాయి కదా, వాళ్ళు ఏమంటున్నారు? పోలీసులు కూడా మిమ్మల్ని ఎంక్వైరీ చేసి అదే చెప్పాము మాకు, మాకు అంటకు మించి ఏం తెలియదు కదా. ఇంకా వచ్చారు, మార్నింగ్ వచ్చారు, పడుకున్నారేమో అనుకున్నాం. ఈవినింగ్ ఏమో ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చి ఇలా అన్న జరిగితే డోర్ ఓపెన్ చేయగానే ఇలాగ అయ్యింది, వెంటనే మీకు ఇన్ఫామ్ చేసాము అని చెప్పి ఉస్మానియా సార్ వాళ్ళ పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తారన్నారు. ఏం తెలియదు, అసలు ఏం తెలియదు.